हाय फ्रेंड्स, पुष्प डिसेंबर 15 रिलीज मंची ब्लॉक बस्टर हिट निचिंदन्नमाट दब्बकी अल्लू अर्जुन पान इंडियन स्टार अयिपोयारु। इक भीमला नायक पवन कल्याण नटिस्तुन्न भीमला नायक चित्रम ई नेल 25न रिलीज काबोतुंदी। पुष्प सिनिमा भीमला नायक सिनिमा ई रेंडु सिनिमालु फ्री रिलीज बिजनेस परंगा ए सिनिमा एंत बिजनेस జరిగిందనేది ఏరియల్ వార్గే క్లియర్ గా మనం వీడియోలో మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్। నైజం ఏరియాకి వచ్చేసి పుష్ప సినిమా 36 కోట్లు, భీమ్లా నాయక్ ఏమన్నా 35 కోట్లు, సీడెడ్ ఏరియాలో 18 కోట్లు పుష్ప సినిమా, భీమ్లా నాయక్ ఏమన్నా 17 కోట్లు, ఉత్తరాంధ్రలో పుష్ప సినిమా 12.25 కోట్లు, భీమ్లా నాయక్ చిత్రం 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది। ఈస్ట్ వచ్చేసి పుష్ప సినిమా 8 కోట్లు, భీమ్లా నాయక్ ఏమన్నా 6.50 కోట్లు, వెస్ట్ వచ్చేసి పుష్ప సినిమా 7 కోట్లు, భీమ్లా నాయక్ ఏమన్నా 5.60 కోట్లు, గుంటూరు వచ్చేసి పుష్ప సినిమా 9 కోట్లు, భీమ్లా నాయక్ ఏమన్నా 7.20 కోట్లు, కృష్ణ వచ్చేసి పుష్ప సినిమా 7.5 కోట్లు, భీమ్లా నాయక్ ఏమన్నా 6 కోట్లు, నెల్లూరు వచ్చేసి పుష్ప సినిమా 4 కోట్లు, భీమ్లా నాయక్ ఏమన్నా 3.2 కోట్లు। ఇక టోటల్ గా కర్ణాటక ఏమన్నా 9 కోట్లు పుష్ప సినిమ, తమిళనాడు 6 కోట్లు, కేరళ 4 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.5, ఓవర్సీస్ 13 కోట్లు అన్నమాట। భీమ్లా నాయక్ ఏమన్నా రెస్ట్ ఆఫ్ ఇండియా 10.50 కోట్లు, ఓవర్సీస్ వచ్చేసి 9 కోట్లు। టోటల్ గా వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో పుష్ప సినిమ 101.75 కోట్లు అన్నమాట। భీమ్లా నాయక్ సినిమా ఏమన్నా 90 కోట్లు। టోటల్ గా వరల్డ్ వైడ్ గా చూస్తే పుష్ప సినిమా 146 కోట్లు, భీమ్లా నాయక్ సినిమా ఏమన్నా 109.50 కోట్లు అన్నమాట। భీమ్లా నాయక్ సినిమాకి పుష్ప సినిమాకి 30 కోట్ల పైగానే డిఫరెంట్ అయితే ఉంది। పుష్ప సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది, భీమ్లా నాయక్ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరించి ఏ మేరకు హిట్ కొడుతుందనేది చూద్దాం ఫ్రెండ్స్।